శాసనాలు చెప్తా ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు చెప్తా ఉన్నాయి, గౌరవ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. మీరు దిగిపోయారు, ప్రజలు మిమ్మల్ని దింపేశారు ఇలాంటి పనులు చేయటం వల్లనే. మన పని అయిపోయింది, ఇకనైనా మనం పక్కకి వెళ్దామనే జ్ఞానం కూడా లేకుండా మనుషులకి అదే ఇంట్లో ఇంకా నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఎవరు కదిలిస్తారు అని కనీసం ఒక మనిషికి ఉన్నటువంటి విలువ, ఆ రోజంటే ముఖ్యమంత్రిగా విలువ లేదు, మనిషిగా ఉండవలసినటువంటి విఘ్నత కూడా చూపించకుండా ఇవాళ ఇలాంటి ప్రశ్నలు వేస్తూ, ఇప్పటికైనా నేను రెండు చేతులు జోడించి నేను నమస్కారం చేసుకుంటా మాజీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఇవాళకైనా సరే దయచేసి చట్టానికి లోబడి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతా ఈ ప్రశ్న మీరు వేపించినందుకు మీరు కట్టుబడి ఉండి దయచేసి ఆ ఇంటిని ఖాళీ చేయవలసిందిగా తమ ద్వారా కోరుకుంటా. ప్రభుత్వం ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం న్యాయం ధర్మం చట్టాల ముందు అందరం సమానులే. ఒకవేళ ప్రభుత్వమే తప్పులు చేస్తే అది ఇక బయట వాళ్ళకి ఏ విధంగా చూపిస్తామని చెప్పి ఉన్నటువంటి తప్పుని ఎత్తి చూపిస్తా. అది కూడా అధ్యక్ష 2 కోట్ల రూపాయల ఎస్టిమేట్లు, అది కూడా నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం జరిగింది. 2 కోట్లు 10 కోట్లు తీసుకుపోయారు. అది తీరా చూస్తే 4 రేకులు 2 ఇటుకలు ఒక గోడ అందమించి ఏమి లేదు అధ్యక్ష. అలా చేసినటువంటి అక్రమ నిర్మాణాన్ని ఇవాళ మీకు ఇస్తామంటే ఇవాళ ప్రభుత్వం ఒక జవాబుదారితనంగా చేస్తే దాన్ని హర్షించాల్సింది పోయి ఈ విధంగా చేయడం అంతే. కూర్చోండి.